मेरे में जब मैं जीरा जोर से निकले एट साइड की कॉलेज सर टुडे सेकंड ईयर सीबी जे लो मन सेकंड यूनिट मन जीरा धर्म शास्त्र 1 अंदर चपको पड़े टॉपिक इंटेंट ये रोज़ सासन सासन मींस एब्जॉर्प्शन सर टॉप सो सासन अंटे एंटे मन తీసుకునేటటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో ఈ ఆహార పదార్థాలు అనేటటువంటివి జీర్ణమై మన బాడీలో ఏ విధంగా శ్వాసం చెందుతాయి అంటే మనం తీసుకునేటటువంటి ఆహార పదార్థాలు అనేటటువంటివి శ్వాసం అనేటటువంటిది ఎక్కడ జరుగుతుంది అంటే మానవుని యొక్క చిన్న ప్రేగులో మానవుని యొక్క చిన్న ప్రేగులో శ్వాసం అనేటటువంటిది జరుగుతుంది అయితే మనం తీసుకునేటటువంటి ఆహార పదార్థాలు అనేటటువంటివి జీర్ణాశయంలో కొంతవరకు శ్వాసనం అనేది జరుగుతుంది సో జీర్ణాశయంలో కొంతవరకు ఏంటి శ్వాసనం జరుగుతుంది అంటే మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు నీరు నెక్స్ట్ ఖనిజ లవణాలు కొంత ఆల్కహాల్ ఇది ఇవన్నీ కూడా ఎక్కడ చేరుతుంది శ్వాసనం చెందుతుంది అంటే మన బాడీలో ఉండేటువంటి జీర్ణాశయంలో ఇవన్నీ కూడా శ్వాసనం అనేటువంటిది జరుగుతుంది నెక్స్ట్ శ్వాసనం అనేటటువంటిది మానవుల్లో ఎక్కడ ఏ భాగం అనువుగా ఉంటుంది అంటే చిన్న ప్రేగ అనేటటువంటిది అనువైనటువంటి భాగం దేనికి అంటే శ్వాసను చెందడానికి మానవుల్లో ఏ భాగం అనేటటువంటిది అనువుగా ఉంటుంది అంటే అనువైనటువంటి భాగం అంటే చిన్న ప్రేగు స్మాల్ ఇంటెస్టైన్ నెక్స్ట్ ఈ శ్వాసన అనేటటువంటిది మానవుని నెక్స్ట్ ప్రోటీన్ల శ్వాసనము
శ్వాసము చెందుతాయి అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ విధంగా మనం ఏడు పదార్థాల గురించి సో సెవెన్ ఫస్ట్ కార్బోహైడ్రేట్స్ శ్వాసం అనేటటువంటిది ఏ విధంగా జరుగుతుంది అబ్జార్ప్షన్ ఆఫ్ కార్బోహైడ్రేట్ సో కార్బోహైడ్రేట్స్ లో శ్వాసనము అంటే మానవుల్లో జీర్ణక్రియ జరిగినప్పటి మానవుల్లో జీర్ణక్రియ జరిగిన తరువాత కార్బోహైడ్రేట్స్ అనేటటువంటివి ఏ రూపంలో శ్వాసం చెందుతాయి అంటే మోనోసాకరైడ్స్ మానవుల్లో జీర్ణక్రియ ప్రక్రియ జరిగిన తరువాత కార్బోహైడ్రేట్స్ అనేటటువంటివి దేనిగా మారుతాయి అనిసంటే మోనోసాకరైడ్స్ గా మారుతాయి ఈ మోనోసాకరైడ్స్ అనేటటువంటివి నేరుగా మానవుని యొక్క రక్తానికి వచ్చి చేరుతాయి ఎప్పుడైతే మానవుని యొక్క రక్తానికి వచ్చి చేరుతాయో ఈ మోనోసాకరైడ్స్ అనేటటువంటివి ఆ మానవుని యొక్క రక్తంలో ఉన్నటువంటి ఫాస్ఫారిక్ ఆమ్లంతో కలిసి మోనోసాకరైడ్స్ అనేటటువంటివి ఫాస్ఫారిక్ ఆమ్లంతో కలిసి వేటిని ఏర్పరుస్తాయి అంటే ఫాస్ఫేట్ హెక్సోజ్ లేదా హెక్సో ఫాస్ఫేట్ ని ఫామ్ చేయడం అనేది జరుగుతుంది సో ఎప్పుడైతే మోనోసాకరైడ్స్ అనేటటువంటివి ఫాస్ఫారిక్ ఆమ్లంతో కలిసి ఏం ఫామ్ చేశాయి హెక్సో ఫాస్ఫేట్స్ సో ఎప్పుడైతే హెక్సో ఫాస్ఫేట్స్ ని ఫామ్ చేశాయో ఇప్పుడు రక్తంలోనికి చేరక ముందే ఇవి రక్తంలోనికి చేరక ముందే హెక్సోజ్ అనేటటువంటిది జల విశ్లేషణ వచ్చింది ఎగ్జోజ్ అనేటటువంటివి జల విశ్లేషణ వచ్చింది దేనిగా ఉండిపోతాయని అంటే ఈ ఫాస్ఫో లేదా ఎగ్జో ఫాస్ఫేట్స్ అనేటటువంటివి ఎగ్జోజ్లుగా రక్తంలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది అంటే అక్కడ ఎగ్జోజ్లు అనేటటువంటివి రక్తంలో జల విశ్లేషణ చెందాయి సో ఎప్పుడైతే జల విశ్లేషణ చెందాయో అప్పుడు అక్కడ ఈ ఎగ్జో ఫాస్ఫేట్లు అనేటటువంటివి రక్తంలో దేనిగా ఉంటాయని అంటే ఎగ్జోజ్ గా ఉండడం జరుగుతుంది ఈ ఎగ్జోజ్ అనేటటువంటిది తరువాత కాలేయంలో దేని రూపంలో నిల్వ ఉంటుంది అంటే గ్లైకోజన్ రూపంలో నిల్వ ఉంటుంది ఓకేనండి ఇక్కడ కార్బోహైడ్రేట్స్ శ్వాసం సో కార్బోహైడ్రేట్స్ శ్వాసం అంటే కార్బోహైడ్రేట్స్ అనేటటువంటిది జీర్ణక్రియ జరిగిన తరువాత ఏ రూపంలో మారుతాయి అంటే శ్వాసం చెందుతాయి అంటే మోనోసాకరైడ్స్ ఈ మోనోసాకరైడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ మోనోసాకరైడ్స్ నేరుగా రక్తంలో చేరడం అనేటటువంటి జరుగుతుంది ఆ రక్తంలో ఏముంటాయి అంటే రక్తంలో ఫాస్ఫారిక్ ఆమ్లంతో కలిసి వేటిని ఏర్పరుస్తాయి అంటే ఫాస్ఫేట్ ఎగ్జో ఫాస్ఫేట్స్ ని ఫామ్ చేస్తాయి ఎగ్జో ఫాస్ఫేట్స్ ఎప్పుడైతే ఎగ్జో ఫాస్ఫేట్స్ ని ఏర్పరిచాయో రక్తంలోనికి చేరక ముందే రక్తంలోనికి చేరక ముందే హెక్సోజ్లుగా జల విశ్లేషణ చెందుతాయి ఎప్పుడైతే ఎగ్జోజ్లుగా జల విశ్లేషణ చెందుతాయో అప్పుడు ఈ ఎగ్జో ఫాస్ఫేట్ కి బదులు రక్తంలో ఏముంటుంది హెక్సోజ్ అనేటువంటిది ఉంటుంది ఈ హెక్సోజ్ అనేటటువంటిది నేరుగా రక్తం ద్వారా దేనికి చేరుతుంది అంటే కాలేయానికి చేరుతుంది ఎప్పుడైతే కాలేయానికి చేరుతుందో కాలేయంలో దేని రూపంలో నిల్వ ఉంటుంది అంటే గ్లైకోజన్ దేని రూపంలో నిల్వ ఉంటుంది గ్లైకోజన్ రూపంలో నిల్వ ఉంటుంది సో ఈ విధంగా మనకి కార్బోహైడ్రేట్ శ్వాసనం అనేటటువంటిది జరుగుతుంది సో అబ్జార్ప్షన్ ఆఫ్ కార్బోహైడ్రేట్ అండ్ సెకండ్ వన్ క్రొవ్వుల శ్వాసనము అబ్జార్ప్షన్ ఆఫ్ ఫ్యాట్స్ ఫ్యాట్స్ అంటే క్రొవ్వులు సో క్రొవ్వుల జీర్ణక్రియ క్రొవ్వుల జీర్ణక్రియ ప్రక్రియ జరిగిన తరువాత క్రొవ్వు పదార్థాలు అనేటటువంటివి దేనిగా మారుతాయి అంటే గ్లిసరాయిడ్ మరియు క్రొవ్వు ఆమ్లాలుగా మారుతాయి క్రొవ్వుల జీర్ణక్రియ జరిగిన తరువాత క్రొవ్వు పదార్థాలు అనేటటువంటివి ఏ విధముగా శ్వాసం చెందుతాయి ఏంటంటే గ్లిసరాయిడ్ మరియు క్రొవ్వు ఆమ్లాలుగా శ్వాసం అనేటటువంటిది చెందుతాయి ఇక్కడ ఈ క్రొవ్వు పదార్థాలని కనుక తీసుకున్నట్లయితే జీర్ణమైనటువంటి క్రొవ్వు పదార్థాలని కనుక తీసుకున్నట్లయితే ట్రైగ్లిసరాయిడ్ బైగ్లిసరాయిడ్
once again malli vinayanamma so krovula swasanamu ante krovula jeevakriya jarigina tarvata krovu padarthalu anetatuvanti maniki glycerides mariyu krovu amlalaga maartayi ee krovu padarthalu anetatuvanti triglycerides diglycerides monoglycerides and mishramame దీనిని మనం ఏమంటామంటే అంటే క్రొవ్వుల శ్వాసనము అబ్సార్బ్స్ ద ఫ్యాట్ అని అంటాం. నెక్స్ట్ థర్డ్ వన్ ప్రోటీన్ల శ్వాసనము అబ్సార్బ్స్ ద ప్రోటీన్. ప్రోటీన్ల శ్వాసనం అంటే ప్రోటీన్ల జీవక్రియ జరిగిన తర్వాత ఏర్పడినటువంటి అంత్య ఉత్పన్నాలు ఏంటంటే ఎమినో యాసిడ్ అంటే ఎమైనో ఆమ్లాలు. ప్రోటీన్ల జీవక్రియ జరిగిన తర్వాత మనకి ఏర్పడేటువంటి పదార్థాలు ఏంటి అంటే ఎమినో యాసిడ్స్ అంటారు. ఈ ఎమినో యాసిడ్స్ తో పాటుగా కొన్ని పెప్టైడ్స్ అనేటువంటివి ఏర్పడతాయి. ఈ పెప్టైడ్స్ అనేటువంటివి నేరుగా కొంత స్వల్పంగా మాత్రమే రక్తంలో శ్వాసము చెందడమనేటువంటి జరుగుతుంది. ఏవి కొన్ని పెప్టైడ్స్ అనేటువంటివి రక్తంలో స్వల్పంగా శ్వాసము చెందుతాయి. మరికొన్ని మల పదార్థాలతో కలిసి ఉంటాయి అంటే కొన్ని మల పదార్థాలతో కలిసిపోతాయి. మరికొన్ని పెప్టైడ్స్ గురించి తీసుకున్నట్లయితే ఈ పెప్టైడ్స్ అనేటువంటివి మనలో ఉండేటువంటి చిన్నప్రేగు ఏదైతే ఉంటుందో ఆ చిన్నప్రేగులో ఉన్నటువంటి ఆంత్రకణాలలో జల విశ్లేషణం చెంది అంటే అక్కడ కొంత జల విశ్లేషణ ప్రక్రియకు లోనయ్యి కణాంతర జీర్ణక్రియ అనేటువంటి చెందుతుంది. ఓకేనండి, కొన్ని పెప్టైడ్లు అనేటువంటివి మానవుడి యొక్క చిన్న ప్రేగులో ఉన్నటువంటి ఆంత్రకణాలతో కలిసి ఆ ఆంత్రకణాలలో జల విశ్లేషణ ప్రక్రియకు లోనయ్యి కణాంతర జీర్ణక్రియని జరపడం అనేది జరుగుతుంది. సో ఇది ప్రోటీన్ల జీర్ణక్రియ. సో దీని అబ్జార్ప్షన్ ఆఫ్ ప్రోటీన్స్ అంటాం. సో నెక్స్ట్ వన్ న్యూక్లిక్ ఆమ్లాల శ్వాసనము అబ్జార్ప్షన్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్. సో న్యూక్లిక్ ఆమ్లాలు అని వేటిని పిలుస్తామని అంటే డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏ, డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏ. సో వీటిని న్యూక్లిక్ యాసిడ్స్ అంటాం. ఈ న్యూక్లిక్ ఆమ్లాల జీర్ణక్రియ జరిగిన తరువాత ఇక్కడ ఏర్పడేటటువంటి అంటే ఈ న్యూక్లిక్ ఆమ్లాలు అనేటటువంటివి డిఆక్సిరైబోన్యూక్లికేజ్ నెక్స్ట్ రైబోన్యూక్లికేజ్ అనేటటువంటి ఎంజైమ్ సంస్థలో జల విశ్లేషణ వచ్చింది. న్యూక్లిక్ ఆమ్లాలు అనేటటువంటిది న్యూక్లిక్ ఆమ్లాలు అంటే ఏంటి, డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏ ఇవి రెండు ఎంజైమ్ల సమక్షంలో ఏంటంటే ఎంజైమ్లు డిఆక్సిరైబోన్యూక్లికేజ్ మరియు రైబోన్యూక్లికేజ్ అనేటటువంటి ఈ రెండు ఎంజైమ్ల సమక్షంలో న్యూక్లిక్ ఆమ్లాలు అనేటటువంటివి జల విశ్లేషణము చెంది న్యూక్లియోటైడ్స్ మరియు న్యూక్లియోసైట్స్ ని ఏర్పరచడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ న్యూక్లియోటైడ్లు మరియు న్యూక్లియోసైట్లు అనేటటువంటివి ఏర్పడ్డాయో ఇవి సరళంగా రక్తము ద్వారా ప్రయాణించడం అనేటటువంటిది జరుగుతుంది. సో ప్రయాణించి ఈ న్యూక్లియోటైడ్స్ అనేటటువంటివి న్యూక్లియోసైట్లుగా విచ్ఛిన్నం వచ్చింది. మానవుడి యొక్క చిన్నప్రేగులో ఉన్నటువంటి మ్యూకోసా కణాలు అనేటటువంటివి ఈ పదార్థాలని పీల్చుకోవడం అనేటటువంటి జరుగుతుంది. ఏ పదార్థాలని, న్యూక్లియోటైడ్స్ మరియు న్యూక్లియోసైడ్స్ ని మానవుని చిన్నప్రేగులో ఉన్నటువంటి మ్యూకోసా కణాలు అనేటటువంటివి అబ్జార్బ్ చేస్తాయి అంటే పీల్చుకుంటాయి. ఎప్పుడైతే పీల్చుకుంటాయో ఈ పదార్థాలని ఈ చిన్నప్రేగులో ఉన్నటువంటి కణాలు అనేటటువంటివి వాటి యొక్క లోపల పొరలోనికి ఈ పదార్థాలను వ్యాపారం చేయడం అనేటటువంటి జరుగుతుంది. సో ఈ విధంగా అబ్జార్ప్షన్ అనేటటువంటిది జరుగుతుంది అంటే శ్వాసనం అనేటటువంటిది జరుగుతుంది. సో ఈ శ్వాసనాన్నే మనం న్యూక్లిక్ ఆమ్లాల శ్వాసనము లేదా అబ్జార్ప్షన్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్ అని అంటాం. వన్స్ ఒకసారి అండి, న్యూక్లిక్ ఆమ్లాల శ్వాసనం అంటే న్యూక్లిక్ ఆమ్లాలు అని వేటిని అంటామంటే డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏ ఈ రెండింటిని న్యూక్లిక్ ఆమ్లాలు అని అంటాం. ఈ న్యూక్లిక్ ఆమ్లాలు అనేటటువంటివి జీర్ణ ప్రక్రియ జరిగిన తరువాత
డిఆక్సిరైబోన్యూక్లియేజ్ మరియు రైబోన్యూక్లియేజ్ అనేటటువంటి ఎంజైముల సమక్షంలో జరిగే శ్లేషణం చెంది వేటిని ఫామ్ చేస్తాయి అంటే న్యూక్లియోటైడ్స్ మరియు న్యూక్లియోసైడ్స్ ని ఏర్పరుస్తాయి. ఎప్పుడైతే న్యూక్లియోటైడ్స్ మరియు న్యూక్లియోసైడ్స్ ని ఏర్పరుస్తాయో ఈ పదార్థాన్ని మానవుని యొక్క చిన్న ప్రయోగంలో ఉన్నటువంటి మ్యూకోసా కణాలు అనేటటువంటివి శ్వాసనం చేస్తాయి అంటే పీల్చుకుంటాయి, అబ్జార్ప్షన్ చేస్తాయి. ఈ పదార్థాలు అనేటటువంటివి ఎప్పుడైతే మానవుని యొక్క చిన్న ప్రయోగంలో ఉన్నటువంటి ఈ కణాలు అనేటటువంటి మ్యూకోసా కణాలు అనేటువంటివి వాటి లోపల పొరలోనికి వీటిని వ్యాపనం చేస్తాయి. సో ఇలా వ్యాపనం చేయడాన్ని మనం శ్వాసము అంటాం. సో ఇటువంటి శ్వాసనాన్ని న్యూక్లిక్ ఆమ్లాల శ్వాసము, సో అబ్జార్ప్షన్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్ అనేసి పిలుస్తాం. సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్ విటమిన్ శ్వాసము, అబ్జార్ప్షన్ ఆఫ్ వైటమిన్స్. సో విటమిన్ శ్వాసం అంటే మానవుల్లో విటమిన్లు అనేటటువంటివి జీవి అంటే జీవి పెరుగుదలకు మరియు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి మానవుడిగా ఉండడానికి సహాయపడేటటువంటి కల్పన పదార్థాలనే వైటమిన్ అంటారు. మానవుని పెరుగుదలకు అంటే జీవి ఎదుగుదలకు అంటే జీవి పెరుగుదలకు మరియు ఆరోగ్యవంతమైనటువంటి మానవునిగా ఏర్పడడానికి దోహదపడడానికి సహాయపడేటటువంటి కల్పన పదార్థాలు ఏవిరా అంటే వైటమిన్స్ అని చెప్తారు. సో ఈ విటమిన్ల శ్వాసం కనిపిస్తున్నప్పుడు ఈ విటమిన్లు అనేటువంటి మళ్ళీ రెండు రకాలు. అవేంటంటే నీటిలో కలిగేటటువంటి విటమిన్లు, క్రొవ్వులో కలిగేటటువంటి విటమిన్లు. సో నీటిలో వాటర్ సాల్యుబుల్ విటమిన్స్, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. నీటిలో కలిగే విటమిన్లు, క్రొవ్వులో కలిగే విటమిన్ రెండు రకాలు. సో నీటిలో కలిగే విటమిన్, నీటిలో కలిగే విటమిన్లు ఏంటి ఏంటి అంటే బి సి. క్రొవ్వులో కలిగే విటమిన్లు ఏ విధానం అంటే ఏడిఈకే. ఇవి క్రొవ్వులో కలిగే విటమిన్స్ అనేసి అంటాం, ఏడిఈకే. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ దర్ ఆర్ బి సి, డి విటమిన్, సి విటమిన్. ఇవి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అంటాం. నీటిలో కలిగే విటమిన్ ఏ విధానం అంటే బిసి. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఏ విధానం అంటే ఏడిఈకే. క్రొవ్వులో కలిగే విటమిన్ ఏది ఏంటి అంటే ఏడిఈకే అనేసి అంటాం. ఇప్పుడు నీటిలో కలిగే విటమిన్ల శ్వాసనము, నీటిలో కలిగే విటమిన్ల శ్వాసనం గురించి మనం మాట్లాడితే నీటిలో కలిగే విటమిన్ల శ్వాసనం. సో ఇక్కడ నీటిలో కలిగే విటమిన్ల శ్వాసనం గురించి చెప్పుకునే ముందు నీటిలో కలిగే విటమిన్లు అనేటటువంటివి సరళమైనటువంటి అనుభవాన్ని అణువులను కలిగి ఉంటాయి. నీటిలో కలిగే విటమిన్లు అనేవి వేటిని కలిగి ఉంటాయి, సరళమైనటువంటి అణువులను కలిగి ఉంటాయి. ఎప్పుడైతే సరళమైనటువంటి అణువులు కలిగి ఉంటాయో ఈ సరళమైనటువంటి అణువులు అనేటటువంటివి నేరుగా ఆ రక్తంతో కలిసి చిన్నప్రేగలోని ఉన్నటువంటి కణాలలోనికి వ్యాపనం చెందడం అనేటటువంటిది జరుగుతుంది. అందులో బి కాంప్లెక్స్, బి కాంప్లెక్స్ గా తీసుకున్నట్లయితే బి విటమిన్ల సముదాయం అని అర్థం. బి కాంప్లెక్స్ మీన్స్ బి విటమిన్ సముదాయం. ఈ బి విటమిన్ సముదాయంలో బి ట్వెల్వ్ అనేటటువంటి విటమిన్ అనేటటువంటిది అతిపెద్ద అణువులని కలిగి ఉంటుంది. బి ట్వెల్వ్ విటమిన్ అనేటువంటిది అతిపెద్ద అణువులని కలిగి ఉంటుంది. సో ఎప్పుడైతే అతిపెద్ద అణువులను కలిగి ఉంటుందో ఇది సాధారణంగా వ్యాపనం చెందడం అనేటటువంటిది జరగదు. ఆ పేదరికని అంటే మానవుల యొక్క జీవనశైలిలో ఉన్నటువంటి జఠర ఇంట్రాన్సిక్ అనేటటువంటి కారకం అనేటటువంటిది అత్యవసరము. బి ట్వెల్వ్ విటమిన్ శ్వాసనం చెందడానికి మానవుల్లో ఉండేటటువంటి జఠర ఇంట్రాన్సిక్ అనేటటువంటి కారకం చాలా చాలా అవసరం. సో ఇప్పుడు మానవుల యొక్క జీవనశైలిలో ఉన్నటువంటి జఠర ఇంట్రాన్సిక్ అనేటటువంటి కారకంతో కలిసి ఈ బి ట్వెల్వ్ విటమిన్ అనేటటువంటిది శ్వాసనం చెందడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఎలా అంటే ఈ జీర్ణాశయం నుండి అలాగా మానవుని యొక్క చిన్న ప్రయోగం వరకు, మానవుని యొక్క చిన్న ప్రయోగం వరకు ప్రయాణం చేసి శ్వాసను చెందడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఈ విధంగా నీటిలో కలిగే విటమిన్ శ్వాసం అనేటటువంటిది జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్, ఏటీఈకే. క్రొవ్వులో కలిగే విటమిన్లు, ఈ క్రొవ్వులో కలిగే విటమిన్ల శ్వాసం గురించి చెప్పుకున్నట్టు
శ్వాస చెందడానికి అవసరమైనటువంటిది ఏంటంటే పైత్య రసం. ఈ పైత్య రసం అనేటటువంటిది అతి ముఖ్యమైనటువంటిది. క్రొవ్వు పదార్థాలు శ్వాసను చెందడానికి అతి ముఖ్యమైనటువంటి పదార్థం ఏమిటి, అవసరం ఏంటి అంటే పైత్య రసం. సో ఈ పైత్య రసం అనేటువంటి ఆ క్రొవ్వు పదార్థాలని విచ్ఛిన్నము చేసి చిన్న చిన్న ముక్కలుగా విచ్ఛిన్నం చేస్తుంది. విచ్ఛిన్నం చేసి వాటిని శ్వాసను చెందడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఇది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ శ్వాసం చెప్తాం. సో నెక్స్ట్ వన్ 6.8 అంటే కాల్షియం శ్వాసం. సో అబ్సార్ప్షన్ ఆఫ్ కాల్షియం, అబ్సార్ప్షన్ ఆఫ్ కాల్షియం అంటే మానవుల్లో ఈ కాల్షియం అనేటటువంటిది చిన్నపిల్లల్లో తీసుకున్నట్లయితే చిన్నపిల్లల్లో అస్థి పంజరం, సో అస్థి పంజరం అంటే ఈ రిబ్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఎదుగుదలకు అంటే పెరుగుదలకు చాలా అతి ముఖ్యమైనటువంటి అవసరమైనటువంటి పదార్థం ఏది అంటే కాల్షియం. సో ఈ కాల్షియం అనేటటువంటిది చిన్నపిల్లల్లో చాలా చాలా అవసరం. ఎందుకనేసి అంటే ఎముకలు అనేటటువంటిది త్వరితముగా పెరగడానికి సహాయపడేటటువంటి పదార్థం ఏది అంటే కాల్షియం. సో ఇటువంటి కాల్షియం అనేటటువంటిది శ్వాసం చెందేటప్పుడు ఆ శ్వాసంలో కొన్ని మార్పులు అనేటటువంటిది జరుగుతుంది. సో ఎందుకు మార్పులు జరుగుతుంది అంటే బాల్య దశలో తీసుకుంటే కాల్షియం అనేటటువంటిది చాలా ఎక్కువగా కావాలి, అదే ప్రౌఢ దశలో తీసుకుంటే కాల్షియం అనేటటువంటిది తక్కువగా కావాలి. అంటే బాల్య దశలో కాల్షియం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది, ప్రౌఢ దశకు వచ్చేసరికి కాల్షియం అనేటువంటిది తక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ శ్వాసం జరిగేటప్పుడు కాల్షియంలో మార్పు అనేటువంటిది ఉంటుందా ఉంటుందా, కంపల్సరిగా కాల్షియం అనేటువంటిది శ్వాసం చెందడంలో కొంత మార్పు అనేటటువంటిది ఉంటుంది, తేడా ఉంటుంది. సో చిన్నప్పుడు అనేటువంటిది ఎక్కువగా కావాలి, పెద్దప్పుడు అనేటటువంటిది తక్కువగా కావాలి. ఈ కాల్షియం అనేటటువంటిది శ్వాసన ప్రక్రియకు అతి ముఖ్యమైనటువంటి అవసరమైనటువంటి విటమిన్ ఏది అంటే డి విటమిన్. కాల్షియం అనేటటువంటిది శ్వాసన ప్రక్రియకు అతి ముఖ్యమైనటువంటి అవసరమైనటువంటి విటమిన్ ఏంటి అంటే డి విటమిన్. సో ఇలా ఈ కాల్షియం అనేటటువంటిది మనలో శ్వాసం చెందడం అనేటటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ లాస్ట్ పార్ట్ ఐరన్ శ్వాసం. సో ఈ ఐరన్ శ్వాసం అంటే ఈ అబ్జార్ప్షన్ ఆఫ్ ఐరన్. సో ఈ ఐరన్ అనేటటువంటిది మన బాడీలో ఎక్కువగా నిల్వ ఉండడం అనేది జరుగుతుంది. సో ఏ రూపంలో నిల్వ ఉంటుంది అంటే ఎక్కువగా ఐరన్ శ్వాసం. సో ఈ అబ్జార్ప్షన్ ఆఫ్ ఐరన్ ఇది మన బాడీలో ఉండేటువంటి కొన్ని కణాల్లో ఆంత్రం మ్యూకోస కణాల్లో ఎక్కువగా శ్వాసనం అనేటటువంటిది చెందుతుంది. అలా శ్వాసం చెందడాన్నే ఐరన్ శ్వాసనము అనేసి అంటాం. సో మన బాడీలో ఉండేటువంటి కొన్ని కణాల్లో ఐరన్ అనేటువంటిది నిక్షిప్తమై ఉంటుంది. ఆ నిక్షిప్తమై ఉన్నటువంటి ఆ ఐరన్ని మన లోపల ఉన్నటువంటి ఈ చిన్న ప్రేగు లోపల ఉన్నటువంటి ఆంత్రం మ్యూకోస కణాలు ఏవైతే ఉంటాయో ఈ కణాలు అనేటువంటి వాటిని శ్వాసం చెందడం అనేటటువంటిది చేస్తుంది. అలా శ్వాసం చెందడాన్ని అబ్జార్ప్షన్ ఆఫ్ ఐరన్ అంటారు. సో ఇది మనకి టోటల్గా అబ్జార్ప్షన్. సో శ్వాసనము